అని చేత చేయరట. అయ్యా కరోనా ఒకసారి వస్తే మరి సిమ్టమ్స్ రావడానికి 3-4 రోజులు పడుతుంది, ఆ తర్వాత మీరు టెస్ట్లు ఇవ్వడానికి ఇంకొక 3-4 రోజులు పడితే పూంపుహారేగా పోవాల్సిందేగా, అది ఏంటి మన విజన్ ఏంటి, ల్యాప్టాప్నా అంతేనా? ఏం గారు ఎక్స్క్యూజ్ మీ చేయటమేనా మన పని అనేది సుస్పష్టం. ఎప్పుడు కూడా ఏనాడు మంచి పని చేసేరు కానీ విజయసాయి రెడ్డి గారిని నిన్న మటుకు మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నాను. ఏం గోదావరి జిల్లా నెట్టకారం ఏమీ లేదు ఇందులో, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఏమిటంటే మరి ఆయన ఏదన్నా ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని బయట పెట్టాలి అనే దృఢ సంకల్పం లేక తెలియనితనం నాకు తెలియదు, కానీ ఆయన మటుకు ట్రస్ట్ చేసేసి హాస్పిటల్స్కి వెళ్ళి అడిగితే పెపాహా అన్నారట, 104 అడిగితే ఎన్ని కేసులు వస్తున్నాయి మీకు, ఎంతమందికి బెడ్లు ఇస్తున్నారని అడిగారట, అందరూ ఉన్నారు పక్కనే 300 బెడ్లకు రిక్వైర్మెంట్ వస్తుంది, 6 ఇస్తున్నామని చెప్పారట. మరి కంపేర్ దిస్ విత్ అవర్ అడ్వర్టైజ్మెంట్, ఏమని రాస్తున్నారు అడ్వర్టైజ్మెంట్లో, 3 గంటల్లో అందరికీ బెడ్లు ఇవ్వాలని, ఎవరికైనా బెడ్లు ఇవ్వకపోతే ఊరుకోరట. అంటే కేవలం సాక్షిలో ప్రకటనలకే కోట్లు కొల్లగొట్టడానికే పరిమితమా మీ అపరిమితమైన బడ్జెట్తో ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లు? ఇన్ రియాలిటీ అక్కడ బెడ్ దొరకదా? ఒక విశాఖపట్నమే కాదు ఎక్కడా కూడా, సరే తెలంగాణ పరిస్థితి కూడా అంతే. నేనేమి మిమ్మల్ని పర్సనల్గా తప్పుపడతలా, బట్ తప్పుపట్టేది మీ యాటిట్యూడ్ని, మీ రెక్లెస్నెస్ని, మీ నిర్లక్ష్యాన్ని తప్పు పట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎవడైనా తప్పు పట్టకపోతే వాడికన్నా వెర్రి వెధవ ఈ భూమి మీద ఉండటానికి అర్హులు కావు. ఎందుకంటే దారుణమైన నిర్లక్ష్యం, మనం చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉండదు. డాక్టర్లు ఎవరో మీరు పెట్టి దొంగ కేసులకి నో నాన్ రెడ్డి డాక్టర్ ఈజ్ ఏబుల్ టు కమ్ ఫార్వర్డ్, ఎందుకంటే నాన్ రెడ్డి డాక్టర్స్ని మీద కేసులు పెడితే మీ హృదయం ఉప్పొంగిపోతుంది అన్న ఫీలింగ్లో చాలామంది దిక్కుమాలిన అధికారులు ఉన్నారు, పోలీసు అధికారులు ఉన్నారు, హెల్త్ అధికారులు ఉన్నారు. ఎవడన్నా కమ్మలు అయితే వేసాయి, కాపుడు అయితే వేసాయి, మీరు రెడ్డి లేకపోతే చదువుకోలేదు, వాళ్ళంతా రాయలసీమలో ఉన్నారు, ఇక్కడ లేరు, అది లేకపోతే మీకు కుదరదు. ఎలా ఆ రోజుల్లో మరి చదువుకున్న విద్యార్థికులు అందరూ అయితే కాపులు లేకపోతే కమ్మవారు లేకపోతే బ్రాహ్మలు అయ్యారు, మరి వాళ్ళెవరు హాస్పిటల్లో వెళ్ళి వైద్యం చేయాలంటే, కరోనా వైద్యం చేయాలంటే దద్దర్లాడిపోయే పరిస్థితుల్లో ఉన్నారు, భయాందోళనలో ఉన్నారు. కరోనా వచ్చిన రోగికి కన్నా నాన్ రెడ్డి డాక్టర్స్ పొరపాటున మన బంధువులకు వచ్చినా లేకపోతే ఇంకెవరికో వచ్చినా సరే మన హాస్పిటల్లో మనం వైద్యం చేస్తే ఎవరు వచ్చి అరెస్ట్ చేస్తారు, నీకు కరోనా వైద్యం చేయడానికి అనుమతి లేదంటారో అనే ఒక భయంలో ఇవాళ చదువుకున్న డాక్టర్లు బ్రతుకుతున్నారు అంటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి లాస్ట్ 4-5 రోజులు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్వాకం ఏంటో అంటే జగనన్న వసతి, జగనన్న సవతి, లేదు ఇంకో జగనన్న ఇంకో జగనన్న ఈ రివ్యూస్ వసత. అరే గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ఊర్లో ఎన్ని బిల్డింగ్స్ కంప్లీట్ అయినాయి, ఆ భీమవరంలోనే 1000 గృహాలు కంప్లీట్ అయినాయి, పాలకొండలో 1000 గృహాలు కంప్లీట్ అయినాయి, తాడేపల్లిగూడెంలో 1000 గృహాలు కంప్లీట్ అయినాయి, ఒక్కటైనా ఓపెన్ చేశారా మీరు?
కనీసం ఓపెన్ చేసి ఆ నిర్వాసితులకి ఇవ్వకపోయినా ఈ కరోనా కేర్ సెంటర్లకైనా సరే ఫుల్ ఫ్లెజ్డ్గా వాడి అక్కడ కొద్దిమంది ఈ ఆయుర్వేదం డాక్టర్లు వీళ్ళందరికీ కూడా కొంచెం ట్రైనింగ్ ఇచ్చి ఆ కరోనా మెడికేషన్ అంతా అక్కడ సమృద్ధిగా ఉంచి చేస్తే మరి ఎంతో మంచి జరిగేది. ఏంటి చేస్తున్నది ఏంటి ఆలోచించుకోండి.